స్పెషల్ స్టేటస్ రావాలని మాకు ఇయ్యాలని కేంద్రానికి ఉందంటున్నాడు మినిస్టర్ కామినేని శ్రీనివాసు. శుభమాని స్టేట్కి పిఎం వస్తుంటే జగన్ దీక్ష చేయడమేందని అడుగుతున్నాడు. జగన్ దీక్ష చూసావా? బాహుబలి ఫస్ట్ షోకి వచ్చినట్టు వచ్చారు జనాలు. ఆయన ఉనికిని చాటుకోవడానికి ఆయన దీక్ష చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదని ప్రజలందరికీ తెలుసు. ఇస్తామని చెప్పి ఇయని మీ పార్టీ చిత్తశుద్ధి కూడా వాళ్ళకి లేదంటావా? ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలు మర్చిపోతున్నారు, ఏమీ చేయట్లేదు. ఉండి ఏమో మోడీ వచ్చి మజ్జిగ దాగిపియాల్సి వస్తుందేమో చూసుకో. మీరు ఇక్కడ కూర్చుని ఏదో నెలకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఏదో మీ ఉనికి చాటుకోవడానికి చేస్తాం కరెక్ట్ కాదు. బోరు కొట్టదా అంటే చెప్పు, రోజుకో ప్రోగ్రామ్ పెట్టమని అడగదాం. బీజేపీ మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉంది. ఐదేళ్లు కాదు 10 ఏళ్ళు అన్న నోటితోనే ఏమంటున్నారో జనం చూస్తానే ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో చూశారు, బీజేపీ ఏ రకంగా పోరాడిందో చూశారు వెంకయ్యనాయుడు గారు. పోరాటం అయినా ఆరాటం అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేనేమో. ఇవాళ దానికే కట్టుబడి ఉన్నారు, తప్పకుండా చేస్తారు. ఏడాది మీద 4 నెలలు అయిపోతే ఇంకెప్పుడు చేసేది? వచ్చిన తర్వాత ఏడాదిలో మీరు ఎందుకు చేయలేదు? చేస్తారు, తప్పకుండా చేస్తారు. బీజేపీ చేస్తానికి మాట ఇచ్చింది, తప్పకుండా చేస్తారు. ఏంది చేసేది? ప్రధానికి విదేశాలు తిరగడానికే టైం సరిపోవడంలే. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కలిసి వితిన్ 2 మంత్స్ లో ఇవాళ పవర్ కట్ అనేది హిస్టరీ అయిపోయింది. లైట్లు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని పండగ చేసుకోమంటావా? అలాగే ఆ రోజు చెప్పని ఎన్నో చేశారు. మా నాయనే చెప్పినోటికే దిక్కు లేదు, చెప్పనవి కూడానా? ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు, తిరుపతిలో 3 పెట్టారు, తాడేపల్లిగూడలో 1 పెట్టారు. కొత్త పుణ్యానికి వచ్చినట్టు చెప్పాక, అవి బిల్లులో ఉన్నాయే. అనంతపూర్ లో 2 మనకి మన డివిజన్ లో అవి 2 చెప్పని ఇచ్చారు. ఇయ్యాల్సినవి చాలా ఉన్నాయి, ఓసారి బిల్లు తిరగేస్తే తెలిసద్ది. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆదుకుంటుంది. రేపు 22వ తారీఖు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. సౌండ్ లేకుండా స్పెషల్ స్టేటస్ ఇచ్చి వెళ్ళిపోతాడేమో. తప్పకుండా ఆయన చేతి మీద ఫౌండేషన్ వేసేస్తారు. నిప్పాసు గల టెంకాయ కొట్టి ప్రసాదం నోట్లో వేసుకుంటే సరిపోద్దా? మేము కూడా కావాలంటున్నాం, ప్రత్యేక హోదా కావాలి అందరూ అంటున్నారు. ఈ అరుగుల మీద ముచ్చట్లు వెళ్ళలేకే టెంట్ వేసేదాకా వచ్చింది. మీరు చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. మీరు ఏదో మీ ఉనికి చాటుకోవడానికి చేసుకోవచ్చు. ఊరి మధ్యలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ చేస్తా ఆమరణ నిరాదేశం అంటే డెఫినెట్ గా ప్రభుత్వం విల్నాట్ కీప్ క్వైట్. అందుకే అది యాక్ట్ చేసింది. అది అయిపోయా ఇప్పుడు టెంట్ వేసిన చోట ఎట్టుందో చెప్పు. ఇప్పుడు వెళ్ళి మళ్ళా చేస్తున్నారు. ఇంకా ఆయనకి వదులుతున్నాను. మీరు ఏ రకంగా ఉన్నారు? శుద్ధంగా ఉన్నాడు, మిమ్మల్ని ఉతికారేశాడు. ఇదంతా దే ఆర్ గెట్టింగ్ మరి నాకు అర్థం కావట్లేదు. ఒరే జనాలు రారనుకున్నావా? ఆడ జగన్ 1 ఇయర్ లోపల ఈ ఇట్లాంటి కేసుని పొలిటికల్ గా ఉన్న ఎకనామిక్ అఫెండర్స్ ని మీరు చర్య తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. నీ పాసు గల ఏరే సీఎం దేసుకొచ్చి అతికిచ్చినట్టు మధ్యలో ఇదే అయింది. మరి జరగట్లేదు, మరి న్యాయం మీరు దానికి కూడా డిమాండ్ చేయండి. 1 ఇయర్ లోపల చర్యలు తీసుకోవాలి. సిబిఐ కేసులో తొందరగా తేల్చమని మీరెవరన్నా దీక్ష చేయొచ్చుగా? 11 కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉండి మీరు ఈ మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు నమ్మట్లేదు. జగన్ వదిలేయి, ఆ రోజు మీ వెంకయ్య 10 ఏళ్ళు ఇవ్వాల్సిందేనని అడిగాడా లేదా? వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాట నిజం. ఆ రోజు వాళ్ళు బిల్లు పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. బిల్లు పెట్టుంటే ప్రాబ్లం లేదు. బిల్లులో లేకపోతే ఇబ్బంది అవుతుందని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? బిల్లు పెట్టుకోకుండా ఆ ప్రధానమంత్రి గారు పంపితేనే ప్లానింగ్ కమిషన్ రిజెక్ట్ చేసేసింది. ఎందుకయింది? ఆ ప్రధానమంత్రి గారికి ఉన్న విలువ అది. ఏం చెప్తావు? ఆయన మాట జల్లలేదన్నావు, బానే ఉంది. మీ మోడీకి ఏమైంది? మాకు ఇబ్బందులు చేస్తాం, చేయమని అంటే చేస్తాం. కుదరదని చెప్పరు? వీరు మిమ్మల్ని ఎట్టా నమ్మాలా? రాష్ట్రానికి 3 సమస్యలు ఉన్నాయి. ఎంతసేపు మనకి ఒక్క ప్రత్యేక హోదా ఒక్కటే సరిపోదు. ప్రత్యేక హోదా తప్పకుండా కావాలి. అది ఒక్కటే సరిపోదు, ఇచ్చినా ఏస్టేనని పోనీ ఆ మాట అన్నా చెప్పండి. ప్రత్యేక హోదా తప్పకుండా కావాలి, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చేస్తానని మాటిస్తున్నారు.
వెంకాయ కొట్టడానికి వస్తున్న పెదాని హామీ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ప్రధానమంత్రి గారు ఏం చెప్తారు ఆయనే చెప్తారు. పోనీ మనం ఆసుపత్రుల్లో ఎలకల గురించి మాట్లాడుకుందామా? అమ్మా ఇది దయచేసి చాలా మంది ఒక రాంగ్ కాన్సెప్ట్ ఒక ఇనిషియేషన్ ఒక కాలేజ్ ఒక ఇల్లు మన ఇంట్లో మనం బడ్జెట్లో ఎలకల్ని మనం కంట్రోల్ చేయగలుగుతా? సోఫరో ఎళ్ళలా ఉంటాయి కానీ అవి మనల్ని ఏం కొరుక్కు తినవు. మీ ఇళ్ళల్లో మన బడ్జెట్ ఉంటే ఎంత కష్టం అవుతుంది పాపం. అవి మాత్రం బతకొద్దా అన్నట్టుంది నువ్వు చెప్పేది. ఇవాళ లేకుండా చేస్తున్నా ఒకసారి మానవ సాధ్యమైంది కాదు అది బట్ మొదలుపెట్టి చేస్తున్నాం. ఇంకెవరిని పేక దినం అని మాత్రం చెప్పడం లే. ఎలుకలు వచ్చి హాస్పిటల్లో చేస్తాని ఎవ్వరు సభ్య సమాజం మనం సమర్థిస్తుంది కాదు. అసలు అది జరగకుండా చూడాలి కానీ మీరు గ్యారంటీ ఇస్తారంటే నేను నా వంతు ప్రయత్నం చేస్తాను శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తాను. మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నట్టే ఉంది ఇది కూడా. యు మస్ట్ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇష్యూ. బాగా అండర్స్టాండ్ అయింది మీరేం చేయరని. ఇంకేంటమ్మా